van a hacer las señales de su traje. Sanko Maheswara Idana tapasuku halitam ఇదాని భక్తులకు నువ్విచ్చే వరం తనువునే వీణ చేసి ప్రేములనే తంత్రుడుగా మార్చి రక్తమే రాగంగా వినిపించిన వీణానాదం చాలలేదా? తుదకు తుదకు నా కుమారుని మరణరామే ఆనందించిందా నీకు? నిత్య పూజకై నిఖిల దుస్సాధ్యమైన నా శిరస్సుని హోమం చేశానే చల్లలేదా శంకర? నా పుత్రుని శిరమే కావలసి వచ్చినదటయ్యా నీ అలంకారానికి. ఇప్పుడు తృప్తి కలిగిందా? ఇప్పుడు ఆనందం ఇచ్చిందా? చెప్పవయ్యా చెప్పు. వైనను నీవేమిచ్చావు? కంఠమున విషమున్న నీకు కడుపు తీపి ఎప్పుడు తెలియదు. కాటిలో తిరుగాడు నీకు బ్రతుకులోని కమ్మదనం ఎట్లు తెలియదు. వంకర కన్నులున్న నీకు వసుధలో జరుగు అన్యాయాలు ఎలా తెలుస్తున్నాయి? నీకు తెలియవు నిటలాక్ష, నీకు తెలియవు. కొండవరో తిరిగి తిరిగి పండబారిన నీ గుండెకు మండే కన్నీరు అర్థం కాదు. నీ మగవ ఎక్కడ మనసు పడుతుందోనని భయపడి మారుణ్ణి చంపిన నీవు నా కుమారుణ్ణి చంపడంలో ఆశ్చర్యమేమో. కానీ శంకర భక్తవరుడమని ఆశ్రిత పావురుడమని బిరుదులు ధరించావే, ఆ బిరుదులన్నీ ఏం చెయ్యదలుచుకున్నావు? ఏం చెయ్యదలుచుకున్నావు చెప్పు చెప్పు. ఆయనను నీవేమి చెప్పు? ఇంతకు మూల కారణము ఆ రాముడు. రాముడు రాముడు రామ, నాడు నీ తండ్రి శ్రవణ కుమారుని వధించి ముసలి తల్లిదండ్రులకు ఎనలేని బాధ కూర్చినాడు. నేడు నీవు ఈ లంకేశునికే కడుపు చిచ్చు రగులింపజేసినావు. నీ వంశపు బుద్ధి పోలిచ్చుకుంటేవి కాదురా? రాముడట, నీరద శ్యాముడట, సుగుణాభిరాముడట, సురవంధిత పరంధాముడట. అక్కడ నా ఈ వృక్షుల ఆర్భటులు నరులకు వానరులు తోడ, ఆ వానర ద్వయము ఈ అసుర చైమునకు ఒక పెట్టని గోడయా? పెట్టని గోడ కాదురా పలుగా కులారా, ఇక మీరు పెట్టని గోడు శ్రవణానందదాయకముగా ఆస్వాదించు మహాదృష్టము. ఈ లంకేశుని వరింపై ఉన్నదిరా, వరింపై ఉన్నది. ఆటకిని చంపిన నాడే నీ తల నరుకవలసింది. తరుణుడవని ఉపేక్షించితని దరుద్ధంగము నాడే నీ దంభమడచవలసినది. కళ్యాణ మంటపమని కనికరము పూరితని ఆనలేక కారణలకు దొచ్చిన నాడే నిన్ను అణచివేయవలసినది. దిక్కులేని వాడమని ఉపేక్షించితని కరదూషణాదులతో కయ్యమాడిన నాడే నిన్ను కడ తీర్చవలసినది. నా సోదరి నాసిక కర్ణములను తెగబోసిన నాడే నీ కుత్తుకను తరింపవలసినది. నీ విషయమున ఉదాసీనత వహించినందులకు చక్కని పాఠము నేర్పితివి రామా, చక్కని పాఠము నేర్పితివి. మొక్కలోనే నిన్ను కడుపకుండా నిక్కముగా మా దోషమేరా? మా దోషమే రామా. ఆ రాజ్యమున తిరిగి నా సంపదను భోగ్యముగా బ్రతికితే ఆ విశ్వాసమైన లేకపోయినట్ట రా. తుదకు నీ శక్తి సామర్థ్యములు ముక్కు పచ్చలారని ముద్దు కుర్రపై ప్రకటించుటకు ఈ షణ్మాత్రమైనను సిగ్గు కలుగలేదా? సిగ్గు కలుగలేదా? సిగ్గు కలుగలేదా?
నాయన ఇంద్రజిత్ నన్ను మన్నించరా బిడ్డ, మన్నించు. ముజ్జగాల మూలాధారమైన మరుత్తుని శాసించగలిగిన నీ తండ్రి గుప్పెడు నీ రుధిరాన్ని నిలువరించుకోలేకపోయాడు. కడలి నాయని సైతం కట్టి వచ్చిన నీ పితృమూర్తి దోసెడు నీ రక్తాన్ని నిలువరించుకోలేకపోయాడు. మొక్కులకు బిడ్డలనిచ్చే ముక్కోటి దేవతలచే పూజలందిన నా బలం, నా జపం, నా తపం, నా అహం, సర్వం 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 సర్వము చిన్న భిన్నమైపోయాయి. సర్వము చిన్న భిన్నమైపోయాయి. నీ భార్య నా వద్దకు వచ్చి, హే అసుర సామ్రాజ్య మహాబల, ఎక్కడయ్యా నా పసుపు కుంకుమలు అంటే, ఆ పసుపు కుంకుమలు నేను రాసుకున్నాను తల్లి, నీ చేతి గాజులు నేను ధరించాను తల్లి, క్షమించు అని ఎలా చెప్పమంటావు? ఎలా చెప్పమంటారు? అపర బ్రహ్మలైన మీరే నా బిడ్డను బ్రతికించలేరా అని ఫోన్ ఏడ్చే నీ తల్లికి ఏమని సమాధానం చెప్పమరా? ఏమని సమాధానం చెప్పను? కుచ్చిని అమృత భాండమున్న నేనే పుత్ర వియోగాగ్నులతో దహించుకుపోతుంటే ఇక నీ తల్లి కడుపు శోకాన్ని ఎలా మాల్పగలనయ్యా? ఎలా మాల్పగలను? మగని కొట్టిన అనగుడవి అక్షయంత కొడైన హనుమంతుణ్ణి అధక్కరించిన అనూల పరాక్రమశాలివే యమని అజరా మరణత్వానికై అఖిల గ్రహములను అత్యున్నత స్థానముల నిలిపి జాతక కర్మ మునరింపజేసిదివో అట్టి నీవు అజరుడవు అమరుడవు కూడా మృత్యుదేవత పద కట్టనల ముక్కలు ముక్కలైపోయావా తండ్రి, ముక్కలు ముక్కలైపోయావా? ఇంకెవరి కోసం ఈ పోను? ఇంకెవ్వరు మిగిలినారు? రహస్యుడు పరంగతుడైన వక్రదంతుడు వసుధ కూలినాడు, మహాపురక్షితుడు మంట కలిసినాడు, కుంభకర్ణుడు శంభు సాన్నిధ్యాన్ని చేరినాడు. కడకు కడకు ఈనాడు నీవు కూడా కాట కలసించవా నాయన, కాట కలసించవా? నీవే లేని నాడు నేనేలా, నా ఈ పట్టుదల ఎలా, జయాపజయములతో పని ఎలా? ఆ రామునే ఏలు కొని నా రాజ్య విజయ శ్రీనెలను తలుకు పెట్టుకుని పోని ఆ రాజ్యము నా లంకా రాజ్యము నాశనము గాని. ఆ హరే రామ వికారులనే గడ్డపు బైరాగులనే రాజ్య విజయశ్రీని తలకు పెట్టుకుని భక్త లేని భోజ్యమేళ, భావి లేని వర్తమానమేళ, నాకేమీ వలదయ్యా, నాకేమీ వలదు, నాకేమీ వలదు బిడ్డ, నాకేమీ వలదు. ఏమి ఏమి నా ఈ బేలత్వము? అపర పరమేశ్వరుడైన ఈ లంకేశ్వరుడు అశాశ్వత ఆత్మజ బంధములకై అశ్రువులు నించుటయా? లేదు, వీలు లేదు. బ్రహ్మవంశోద్భవుండనై అఖండ శివదీక్షాతత్వుండనై అప్రతిమాన దివ్య శస్త్ర అస్త్ర నారాయుధాయుధ ప్రయోగ విద్యా ప్రవీణుండనై ఆగమ శాస్త్ర నవ్య వ్యాకరణోత్తమ లక్షణాలంకార కావ్య వ్యాఖ్యాన నూన భాషా విభూషణుండలై అతల వితల సుతల రసాతల మహాతల భూతలాది చతుర్దశ భవనైక శాసనోత్తండనాధినాథులకు ఆధినాడుండనై హరితల వర్గ శంకర ప్రసాదితానేకవర సంపదుడనై అఖిల సురాసుర గరుడ గంధర్వ కిన్నెరోరగ కింపురుష సిద్ధ సోత్వినీక వందారు కరణికరమణి కంకణ కిక్కిది కొన కొన ధన స్వరలోపల రోంచు సర్వభముండనైన పేరు కర్త కడకు ఒక కాంత మాలే కన్నీరు నిద్రుటయో ఆ వైరుల యముని తన కంపక శాంతింతునా శాంతింతునా. ఏ రామ, నీవెందు ఘనుడవు, నీవెందు ఘనుడవు? కులమునందువా? మా పిదపవాడవే కాని అగ్రుడు కాదు. శాస్త్రజ్ఞుడనందువా?
పండితుడనందువా అందగాడిననుకుందువా లేక ఆసిక్కుడననుకుందువా ఎందు ఎందు నీ ఘనత యజ్ఞాదుల పేరున మాంస భక్షణము గావించి చిత్తుగా త్రావి ఆ మత్తున తై తక్కలాడు ఋషి తొత్తుల వరమునంది తినని ఎగసి కొడుతుంది మీరు గాని ఆ దేవతల చేతనే పూజలందని వాడనురా అద్భక నా బారిసలకు నమస్కరించు నీవు నాపై తండెత్తి వచ్చితివా రమ్ము రమ్ము రామా రమ్ము యుద్ధమునకు సిద్ధం కా ఈ లంకేశ్వరుడే స్వయముగా దండు నడుపుటకు సిద్ధముగా ఉన్నాడు సిద్ధమైనవా సైనికులారా లేండి యుద్ధ పేరు ఓగించండి సాగించండి సైన్యాన్ని ఎత్తండి రక్షోత్తరాన్ని మహాదేవ హర హర మహాదేవ ఓ రాముని లక్ష్మణుని పుర్రెలు కొట్టి నీకు పుర్రెల మాలికన్నలిస్తాను కన్న కడుపు తీకేయుటో కలకాలం నిలబడేలా చేస్తాను నా శస్త్రం నీ పాశుపతాస్త్రమై నా చంద్రహాసం నీ అగ్ని నయనమై నా వాక్కు నీ వాతాసనమై మహీతలం దద్దరిల్లాలి కన్న కడుపు తీపేమిటో కలకాలం తెలియాలి మహేశ్వర శంభో నన్ను ఆవహించు నన్ను ఆవహించు హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో భాష ఉచ్చారణ అది కూడా నిజంగా మీ ప్రదర్శన మేము చూడగలగటం అన్నది రజతోత్సవాల్లో భాగంగా ఇది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాల్యుబుల్ పర్ఫార్మెన్స్. మన మనస్తత్వం సరిగ్గా ఉన్నట్లయితే మనం ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్తో ఆలోచించినట్లయితే 60 పెద్ద విషయం కాదు, 26 ఉండడానికి థ్యాంక్ యూ సో మచ్. తదుపరి అంశం హచ్ హచ్ నాటిక. మరికొద్ది క్షణాల్లో విరామం ఏమీ లేదు, వెంటనే